मुख्यमंत्री गारी कल उमट अभिवृद्धि वार गत शासन सभ्युनपू आ चरव अभिवृद्धि चय चारा कृषि सो आव गत को दशल वारी अभिवृद्धि चू राव जीरोज चकटी मॉडल का राष्ट्र मंत्री मॉडल का सिद्धिपेट कोमट चरव अभिवृद्धि जी सो आव गौरव मुख्यमंत्री गार चूड़ी चरवपड़े नेक्लेस रोड कोमट चरव सदर्शन मरी अच्छी मन ने डबल बेड्रूम इला प्रारंभोत्सवा वेलाना की प्रोग्रम रूपकल जी सो डबल बेड्रूम इल मरी मंत्र पैला राष्ट्र डबल बेड्रूम इेदरक अेद आत्मगौरव तो उ पेदरंटे पूरी गुड़ो गत प्रभु कटू इंडल का अन्नी सौकर्यल तो उ सकल सौकर्यल तो उने मुख्यमंत्री गारी आकांक्ष तक कटना आलस्य आईना पक्का चेयरदे केसीआर गार आचन उ वारी आलोचन अगुण वार कल अगुण नूट अरव मूट रूपये तो सिद्धिपेट रेल नरव डबल बेड्रूम इूर्ति रेल नाग वरव डबल बेड्रूम इन पेद प्रजक अच्छे विधा रेप गौरव मुख्यमंत्री गारी गृह प्रवेश जरूत अन्नी हंगुल तो पूरी डबल बेड्रूम इन प्रारंभि पेदलंटे को मूप उंप उदो दानमने भावना उ मुख्यमंत्री गारी एवर निजा निरुपेदारो वारे आत्मगौरव का उचाली वारे अन्नी रका हने विधा पेद पे गौरव मुख्यमंत्री गार आचन अला आलोचन भागने आ डबल बेड्रूम इल्लो अन्नी सौकर्याल रेज मन डबल बेड्रूम इल्लु चूस्ते बहुश देश में उंटो लेदो अंडरग्राउंड ड्रैनेज तो कूड़ी डबल बेड्रूम इल्लो गृह प्रवेश जरूर 24/7 वार इंटी कनेक्शन वाटर सप्लाई सौकर्य एर्पा जी प्रति इंटी मीटर बेटी विद्युत सौकर्य कल प्रति ब्लाक इंकुड़ गुर्त जी వారి కాళ్ళకు మట్టెంటకుండా ప్రతి బ్లాక్ ప్రతి ఇంటికి కూడా చక్కటి సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదే విధంగా అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశాం. ఒక బస్తీ దావఖానా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా అన్ని సౌకర్యాలు అక్కడ పేద ప్రజలకు అక్కడ ఉండే పిల్లలకు ఒక మంచి చిల్డ్రన్ ప్లే ఏరియా అంటే ఇది లేదు అనుకుంటా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడే వెజ్గా అందుకంటే దాదాపు 2460 ఇళ్ళంటే 10,000 జనాభా ఆ 10,000 మంది జనం మరి మళ్ళీ వారి యొక్క నిత్య అవసరాల కోసం తిరిగి ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ 10,000 మంది జనాలకు అవసరమయ్యే అన్ని వసతులను కూడా అక్కడ ఏర్పాటు చేశాం. మల్టీ పర్పస్ ఫంక్షనల్ గాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజ్ నాన్ వెజ్ కూరగాయలు పళ్ళు పూలు అన్ని అమ్మే విధంగా అన్ని దొరికే విధంగా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఒక బార్బర్ షాప్ ఉండాలి ఒక ఇస్త్రీ షాప్ ఉండాలి ఒక సూపర్ మార్కెట్ ఉండాలి సో ఎవ్రీథింగ్ హస్ బీన్ ప్రొవైడెడ్ అన్ని ఉండే విధంగా అన్ని ఏర్పాట్లతో కూడినటువంటి ఈ 2460 ఇళ్ళ గృహ సముదాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అందుకే ఆ కాలనీ పేరు కూడా కేసీఆర్ నగర్ గా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి కాలనీ కేసీఆర్ గారి ఆలోచనలో అనుగుణంగా కట్టినటువంటి కాలనీ ఇంత పెద్ద గృహ సముదాయం వాళ్ళ సిద్ధిపేటకు వచ్చిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సిద్ధిపేటకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదనంగా వారు మంజూరు చేయడం వల్ల ఈ రోజు వారి ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని పూర్తి చేసి వారి పేరు మీద వారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా వైభవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా పేదలకు న్యాయం జరిగే విధంగా పక్కాగా అర్హులకే ఇల్లు దక్కే విధంగా మా జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా అధికారులు బాగా కష్టపడి సెలెక్ట్ చేయడం జరిగింది. అత్యంత నిష్పాక్షికంగా అంటే ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజా ప్రతినిధులు గౌరవ కౌన్సిలర్లు చైర్మన్ గారు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ పలాని వాళ్ళకి ఇవ్వండి అని ఒక్క పేరు కూడా చెప్పకుండా వచ్చిన దరఖాస్తులన్నీ కలెక్టర్ గారికి జిల్లా అధికారులకు పంపిస్తే నిష్పాక్షికంగా జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఒక్కొక్క ఇంటికి నాలుగు నాలుగు సార్లు వెళ్ళి ఆరు నెలల పాటు కష్టపడి
లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 1341 మందిని ఇప్పుడు మొదటి దశలో గృహప్రవేశాలు చేయిస్తున్నా. రెండవ దశలో కూడా ఇంకొక 1000 ఇళ్ళు కట్టే ఉన్నాయి. ఎవరైతే డ్రాప్ బాక్స్ లో మాకు రాలేదు జెన్యున్ గాని వేయడం జరిగిందో అవన్నీ కూడా తిరిగి విచారణ జరిపి ప్రతి నిరుపేదకు ఇవ్వాలన్నదే మా యొక్క లక్ష్యం. ఒక్కటి కూడా అనర్హులకు దక్కదు, ఏ ఒక్క నిరుపేద మిగలొద్దు అనేటువంటిదే మా యొక్క ఆకాంక్ష. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక రోజుతో పేదలు అయిపోతారని, ఒక రోజుతో ప్రతి వారికి ఇవ్వగలుగుతామనేది మాత్రం లేదు. కానీ వచ్చేది మాత్రం పక్కాగా పేదలకు ఇవ్వాలన్నదే మా ఆలోచన. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 1341 ఇప్పుడు ఇవ్వడంతో పాటు ఇప్పటికే కట్టి ఉన్న మరో 1000 కూడా త్వరలోనే డ్రాప్ బాక్స్ లో వేసిన వారందరినీ కూడా విచారణ జరిపి ఆ 1000 మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2460 కాకుండా मुख्यमंत्री गारिनि रेपु अडिगि मरिकोन्नि इल्लु कूडा नेनु सिद्धिपेटकु प्रत्येकंगा तीसुकोच्चि प्रति निरुपेदकु नेनु अंदिंचडानिकि तप्पकुंडा नेनु कृषि चेस्तानु. इप्पटिके मन असेंब्ली बजेट लो कूडा स्वंत स्थलाल्लो गानि गूनेपेंकलो रेकुल इल्लो गुडिसेल्लो उंडेटुवंटि वारिकि कूडा स्वंत स्थलाल्लो कट्टुकोवडानिकि कूडा इल्लु इव्वालनि चेप्पि शासनसभ आमोदं तेलिपिंदि. करोना वल्ल मनं स्टार्ट चेसुकोलेदु, बट इप्पुडिप्पुडे परिस्थिति कोंत चक्कबड़ता उंदि. ఒకసారి పరిస్థితి చక్కబడిన తర్వాత సొంత స్థలాల్లో ఇల్లు పెట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తా. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి నియోజకవర్గానికి 1000 ఇల్లు ఇవ్వాలన్నది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఆమోదం తీసుకున్నా. ఆ 1000 ఇల్లు కూడా మనకు వస్తే కనుక ఇప్పటికే కొంతమందికి ఖాళీ స్థలాలు ఇచ్చాం, కొంతమంది రేకుల ఇళ్లలో గుడిసెల్లో ఉంటున్నారు. అటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా రాబోయే రోజుల్లో పట్టణంలో సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ఈ కాలనీ పేరు కేసీఆర్ నగర్గా నామకరణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ఇండ్ల సెలక్షన్స్ లో కూడా చెప్పినాం, పబ్లిక్ నోటీస్ లో పెట్టినాం, ఎక్కడ కూడా లోపల చేసింది లేదు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఆయా వార్డుల్లో నోటీస్ బోర్డు మీద పెట్టినాం. బహుశా చరిత్రలో, ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో బెనిఫిషరీస్ లిస్ట్ ను ఓపెన్ గా వార్డుల్లో గోడలు కట్టేసి వారం రోజులు అభ్యంతరాలు స్వీకరించిన చరిత్ర బహుశా సిద్ధిపేటకే ఆ అదృష్టం దక్కింది. అంటే అంత పారదర్శకంగా చేసిన కనుకనే ఇట్ వాజ్ ఓపెన్ టు పబ్లిక్. అంటే ఏ లిస్ట్ నైతే వీరు ఎంపిక చేసినారో, మీకు అభ్యంతరాలు ఉంటే, ఇంట్లో ఎవరైనా అనర్హులు ఉంటే మీరే చెప్పండి, మీ డ్రాప్ బాక్స్ లో వెయ్యండి అని చెప్పి వార్డుల్లో ప్రజల సమక్షంలో పెట్టినాం. అంటే అది మా పారదర్శకతకు నిదర్శనం. నిజంగా కార్యకర్తలకు ఇచ్చిందనో ఉన్న వాళ్ళకి ఇచ్చిందనో ఎవరైనా మాట్లాడితే మరి నోటీస్ బోర్డుల మీద ఎందుకు పెడతాం? వారం రోజులు సమయం ఇచ్చి తప్పుంటే మీరే సూచించండి, పక్కకు పెడతాం, ఎంక్వైరీ చేస్తాం అన్నాం. దాదాపు ఒక 300 ఏమో వచ్చినాయి. మా 1700 సెలెక్ట్ చేస్తే 300-400 ఏదో వస్తే అవి పక్కకు పెట్టి ఇచ్చినాం. అవి పక్కకు పెట్టినామంటే కొంతమంది పడి పడితో కూడా వేయచ్చు, అది కూడా రీఎంక్వైరీ చేస్తాం. ఆ 300-400 ఏదైతే అభ్యంతరాలు వచ్చినాయో విచారణ జరిపి అభ్యంతరాల్లో నిజం ఉంటే పక్కకు పెడతారు, నిజం లేకపోతే వారికి కూడా ఇస్తాం. అంటే అత్యంత పారదర్శకంగా బిగ్ డేటాను ఉపయోగించినాం. బిగ్ డేటా అనేది బహుశా ఇది కూడా స్టేట్ లో ఫస్ట్ టైం మన కలెక్టర్ గారు వినియోగించారు. దాదాపు బిగ్ డేటాలో కొన్ని కోట్ల మంది యొక్క వివరాలను ఐటీలో రన్ చేసి టెక్నాలజీని ఉపయోగించి మరి అత్యంత పారదర్శకంగా బెనిఫిషరీ సెలక్షన్ కూడా చేయడం జరిగింది. సో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా, దయచేసి చెప్పుడు మాటలు నమ్మకండి. నిజమైన పేదల్ని ఒక్కరిని కూడా వదలం. ఒక రోజు ఆలస్యం కావచ్చు, రెండు రోజులు ఆలస్యం కావచ్చు, ప్రతి నిరుపేదకు న్యాయం చేయాలన్నదే మా యొక్క లక్ష్యం. ఇంత అద్భుతమైనటువంటి పండగ ఈరోజు సిద్దిపేటలో జరుగుతూ ఉంది. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి మరికొన్ని ఇండ్లు కూడా తీసుకొచ్చి చివరి మనిషి దాకా అందించడం కోసం నా శాయశక్తులకు కృషి చేస్తా. ఇది దేశానికి ఒక మోడల్ ఈ రోజు మనం ప్రారంభించుకోబోతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ.